ఎక్కువగా కనిపడే ఈ డయేరియా సమస్య 2-3 రోజులు మొదలుకొని వారం రోజుల దాకా ఇబ్బంది పెట్టవచ్చు. దీంతో పాటే జ్వరం, వాంతులు, డిహైడ్రేషన్, శరీరం మీద దద్దుర్లు లాంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. డయేరియా వలన జరిగే నష్టాన్ని పూడ్చుకోవటానికి ఖనిజ లవణాలతో కూడిన ద్రావణాలు పిల్లలకు ఇవ్వటం తప్పనిసరి. సమస్య, చికిత్సతో పాటు అప్రమత్తత గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. వర్షాకాలంలోనూ వేసవిలోనూ పిల్లలకు ఎదురయ్యే సమస్య అతిసారం లేదా డయేరియా. అతిసారం సోకినప్పుడు రోజుకి 3-4 సార్లు నీళ్ళ విరేచనాలు అవుతాయి. కలుషితమైన ఆహారం లేదా నీటిలో ఉండే సూక్ష్మక్రిములు నోటి ద్వారా ప్రవేశించడం వల్ల, మురికి వేళ్లతో నోటిని ముట్టుకోవడం వల్ల లేదా అపరిశుభ్రమైన వంట పాత్రల ద్వారా కూడా అతిసార వ్యాధి వస్తుంది. చిన్నపిల్లల్లో వచ్చే అంటువ్యాధులు అన్నిట్లో దాదాపు 60-70% కేవలం డయేరియా వల్లనే కావటం ఒక ఆశ్చర్యకరమైన నిజం. మామూలుగా కనపడే లక్షణాలను బట్టి అది డయేరియా అవునా కాదా అనేది చాలా వరకు నిర్ధారించుకోవచ్చు. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి ప్రధానంగా కనపడతాయి. వాటితో పాటు దాహం వేయటం, నోరు ఎండిపోవటం, చర్మానికి సాగే గుణం తగ్గటం, మూత్ర విసర్జన తగ్గిపోవడం లాంటి లక్షణాలు కూడా తోడవుతాయి. విరేచనాలు అంటే జనరల్గా రెండు రకాలు. మెడికల్గా చెప్పాలంటే డయేరియా అండ్ డిసెంట్రీ అంటాము. డయేరియా అనేది చాలా కామన్, అంటే నీళ్లుగా విరేచనాలు కావడము. రోజుకి 5 నుంచి 10 సార్లు, కొన్నిసార్లు 15-20 సార్లు కూడా ఈ విరేచనాలు అనేవి కావడం అనేది చాలా తరచుగా మనం పిల్లల్లో చూస్తూ ఉంటాము. రెండో పద్ధతి డిసెంట్రీ అంటాము. డిసెంట్రీ అంటే విరేచనాలతో పాటు కొంచెము చీము, బంకలాగా వెళ్ళడము, విపరీతం నొప్పి రావడము లాంటివి చూస్తూ ఉంటాము. దాన్ని డిసెంట్రీ అంటాము. ఇప్పుడు ఈ డయేరియా అండ్ డిసెంట్రీలో దాదాపు 90% వరకు కూడాను డయేరియానే ఉంటుంది. అంటే నీళ్ల విరేచనాలు ఉంటాయి. మొదట్లో కొంచెం ఫస్ట్ డే లైట్గా జ్వరం రావడము, దాంతోపాటు వాంతులు ఉండడం ఉంటుంది. రెండవ రోజు నుంచి నీళ్ల విరేచనాలు ఇలా పెరుగుతూ పోతాయి. అంటే రెండవ రోజు 4-5 సార్లు వెళ్తే మూడో రోజుకి వచ్చేటడికి 15-20 సార్లు వెళ్తారు. 4-5 రోజు అలాగే ఉంటుంది. మళ్ళీ 6వ రోజు నుంచి తగ్గుముఖం బట్టి 7వ రోజు 8వ రోజుకల్లా తగ్గిపోతుంది. అంటే ఈ డయేరియాకి ముఖ్యమైన కారణము వైరల్ ఇన్ఫెక్షన్స్. 70 నుంచి 80% వైరల్ ఇన్ఫెక్షన్సే దీనికి ముఖ్యమైన కారణం. అంటే ఈ వైరస్ అనేది మన కడుపులోకి చేరిన తర్వాత, అంటే ఈ చిన్నపిల్లల కడుపులో చేరిన తర్వాత దాని మీద మన పేగుల్లో ఉండే పొరలు ఏవైతే ఉంటాయో ఆ పొరల్ని డ్యామేజ్ చేస్తుంది. ఆ పొరలు ఎప్పుడైతే డ్యామేజ్ అవుతాయో వెంటనే బాడీ రియాక్షన్ వల్ల ఆ ఇన్ఫెక్షన్ని బయటికి పంపించే ప్రయత్నమే విరేచనాలు. అంటే విరేచనాలు అనేది ఒక రకంగా కడుపులో చేరిన ఇన్ఫెక్షన్కి బయటికి పంపించే ప్రయత్నమే. కాబట్టి విరేచనాలు ఆగిపోవాలి అని కొన్ని మందులు ఉంటాయి. మొత్తం ఒకటేసారి ఆ విరేచనాలు ఆగిపోయే మందులు ఉంటాయి. అవి మాత్రం మంచిది కాదు. కానీ ఈ వైరల్ ఇన్ఫెక్షన్ అనేది లేదా నీళ్ల విరేచనాలు మొదలైతే మనమే ముందు మానసికంగా సిద్ధం ఉండాలి. 5 నుంచి 7 రోజుల వరకు ఉండే అవకాశం ఉంది అని తల్లిదండ్రులు వాటికి సిద్ధంగా ఉన్నప్పుడు ముందు టెన్షన్ రాదు, తర్వాత ఏం చేయాలి, ఎలాంటి మందులు వాడాలి అనే ఆలోచన వస్తుంది. అంతేగాని మందులు వేసేసుకుని వెంటనే ఆపేద్దామని హడావిడి పడద్దు. అతిసార వ్యాధి రావడానికి కారణాలను కూడా తెలుసుకోవటం చాలా అవసరం. పిల్లలు తాగే నీరు కలుషితమైతే చాలా సులభంగా అతిసార వ్యాధి సోకుతుంది. ఆహార పదార్థాలు కలుషితమైనా, నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తిన్నా అతిసార వ్యాధి వస్తుంది. మంచినీటి సరఫరా గొట్టాలు, మురికినీటి గొట్టాలు పగిలినా నీరు కలుషితమయ్యే ప్రమాదం ఉంది. అలాంటి నీటి వలన ఒక్కోసారి కాలనీలకు కాలనీలే అతిసారం బారిన పడటం చూస్తున్నాం. అందుకే పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత, ఆహారం, నీరు కలుషితం కాకుండా చూసుకోవటం అనే 3 ముఖ్యమైన అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఏమాత్రం లోటు జరిగినా దాని ఫలితం డయేరియా లేదా అతిసార వ్యాధి రూపంలో బయటపడుతుందని గుర్తించాలి. విసర్జించిన మలాన్ని సురక్షితంగా తొలగించకపోవటం వలన అపరిశుభ్రమైన అలవాట్లతో పరిశుద్ధమైన మంచినీరు లేకపోవటం లేదా శిశువులకు రొమ్ముపాలు ఇవ్వకపోవటం వల్ల ఎక్కువగా డయేరియా వస్తుంది. కేవలం రొమ్ముపాలు మాత్రమే తాగే పిల్లలకు చాలా అరుదుగా డయేరియా వస్తుంది. పిల్లల్లో ఈ విరేచనాలకి ముఖ్యమైన మందు ఏంటి అంటే ORS, అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. WHO వాళ్ళు దీన్ని అన్నిట్లోకి గొప్ప మందు ORS మాత్రమే అని డిక్లేర్ చేశారు. ఈ ORS అనేది అతి సింపుల్ ద్రావణము. పదే పదే ఇది ఇస్తుండడం వల్ల డయేరియాతోటి
మరణాలు కూడాను ఆపవచ్చు అని డబ్ల్యూహెచ్ఓ డిక్లేర్ చేసింది. నిజానికి మన దేశంలో 5 ఏళ్లలో పిల్లల్లో దాదాపు 10% పిల్లలు ఈ డయేరియా వల్ల మరణిస్తున్నారు. కానీ వాళ్ళందరికీ అతి ముఖ్యమైన ట్రీట్మెంటు ఓఆర్ఎస్ ఇవ్వడమే. పిల్లల్లో డీహైడ్రేషన్ రాదు, అలాగే ఇది ప్రాణాంతకం కాదు. ఎన్నిసార్లు వెళ్తున్నారు లేకపోతే ఎన్నిసార్లు కడగాల్సి వస్తుంది అని కాదు, ఎంత వాటర్ మనం తాగిస్తున్నాము అది కూడా ఓఆర్ఎస్ తాగిస్తున్నాం అనేది చూడడం చాలా ముఖ్యము. ఓఆర్ఎస్తో పాటు మనం ఇంట్లోనే పల్చటి మజ్జిగ కొంచెం ఉప్పు వేసి ఇవ్వవచ్చు, గంజి అన్నం గంజి చేసి అందులో కూడా ఉప్పు వేసి ఇవ్వవచ్చును. అలాగే నీళ్ళలో కొంచెం చిటికెడు ఉప్పు కొంచెం చక్కెర కూడా కలిపి ఇవ్వవచ్చును. కానీ ఈ అన్నిట్లోకి ఓఆర్ఎస్ఏ మంచిది, అది చాలా ఈజీగా దొరుకుతుంది. కాబట్టి ఓఆర్ఎస్ ఇవ్వడానికి ఏమాత్రం ఆలోచించకుండా ఈవెన్ డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందటి నుంచి ఓఆర్ఎస్ ద్రావణం అనేది ఇస్తూ ఉండాలి. అయితే గత 5-6 ఏళ్ళుగా ఈ ఓఆర్ఎస్తో పాటు జింక్ సప్లిమెంట్స్ కూడా గవర్నమెంట్ ఇస్తుంది. 5 ఏళ్లలో పిల్లలకి జింక్ ఇవ్వడం వల్ల వాళ్ళలో రికవరీ రేటు చాలా ఫాస్ట్గా ఉంటుంది. ప్లస్ ఫ్యూచర్లో కూడాను అంటే చాలామంది పిల్లలకి మోషన్స్ అయిన తర్వాత విపరీతం నీరసంతో పాటు సరిగ్గా తినరు. ఈ తిండి సరిగ్గా లేకపోవడం వల్ల ఇంకా కొత్త ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే వాళ్ళ వెయిట్ తగ్గిపోవడము, అట్లాగే ఏ విషయం మీద ఆసక్తి లేకపోవడము, పిల్లలు మిగతా పిల్లలతో పాటు ఆడుకోలేకుండా డల్గా ఉండడము లాంటివి జరుగుతాయి. అదే ఈ జింక్ లాంటి సొల్యూషన్స్ ఇవ్వడము వాళ్ళలో ఈ మోషన్స్ తగ్గగానే కూడా వెంటనే యాక్టివ్ అయిపోతారు, మామూలుగానే మిగతా పిల్లల్లాగా నార్మల్గా ఉంటారు. గంట వ్యవధిలోనే పలుసార్లు నీళ్ల విరేచనాలు కలిగితే లేదా మలల్లో రక్తం పడితే వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది. డయేరియాతో పిల్లలు ఒకవేళ తీవ్రంగా డీహైడ్రేట్ అయితే కేవలం నోటి ద్వారా ఇచ్చే రీహైడ్రేషన్ ద్రవాన్ని కానీ డాక్టర్ సూచించిన ఔషధాలను కానీ ఇవ్వాలి. సాధారణంగా డయేరియా దానంతటదే కొద్ది రోజుల్లోనే తగ్గుతుంది. పిల్లలు తమ శరీరంలో ద్రవాలను పోషకాలను కోల్పోవటమే అసలైన ప్రమాదం కలిగిస్తుంది. ఇది డీహైడ్రేషన్ కు పోషకాహార లోపానికి దారితీస్తుంది. డాక్టర్ చెబితే తప్ప డయేరియాకు గురైన పిల్లలకు యాంటీబయాటిక్స్ కానీ ఇతర మందులు కానీ ఇవ్వకూడదు. పిల్లలు డయేరియాతో ఉన్నప్పుడు రొమ్ము పాలు తక్కువగా ఇవ్వాలని తల్లులకు కొంతమంది సలహా ఇస్తూ ఉంటారు. కానీ ఈ సలహా చాలా తప్పు. మామూలు కన్నా కూడా ఎక్కువగా డయేరియా వచ్చిన పిల్లలకు ఈ సమయంలో రొమ్ము పాలు అధికంగా ఎక్కువ సార్లు ఇవ్వాలి. శిశువులు చిన్నపిల్లలు తరచూ చేతులు నోట్లో పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు ముట్టుకునే వస్తువులన్నీ శుభ్రంగా ఉండేలా చూడటం చాలా ముఖ్యం. ఇక ఈ మోషన్స్ రాకుండా ఏం చేయాలి అన్నట్టయితే 3 రకాలుగా ఈ ఇన్ఫెక్షన్ అనేది రావడం గమనించవచ్చు. పిల్లల్లో అయినా పెద్దవాళ్ళలో అయినా కూడాను విరేచనాలకి ముఖ్యంగా 3 కారణాలు ఉంటాయి. 1, మనం తాగే నీటిలో శుభ్రత లేకపోవడము. 2, తినే ఆహారం శుభ్రత లోపించడము. 3, మన చేతులు సరిగ్గా కడుక్కోకపోవడం. నీళ్లు చాలామంది కూడాను ఏ వాటర్ అయినా పర్వాలేదులే అని తాగుతూ ఉంటారు. వీలైనంత వరకు శుభ్రమైన నీటిని తాగాలి. శుభ్రమైన నీరు అనేది మనకి ఏమైనా డౌట్ వచ్చినా కూడాను మనం తాగే నీటిని కాచుకొని చల్లార్చి తాగడం మంచిది. కాబట్టి శుభ్రమైన నీరు చాలా ముఖ్యము, లేకపోతే దాని ద్వారానే కలరా, డయేరియా, హెపటైటిస్ లాంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే 2, ఆహారము. వీలైనంతవరకు ఈ వర్షాకాలంలో ఈ డయేరియా వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి వర్షాకాలంలో అప్పటికప్పుడు తాజాగా వండిన అన్నము, వేడిగా ఉన్న అన్నమే తినాలి. ఇంకేజ్ లేట్ అయినట్లయితే వెంటనే మూత పెట్టి ఉంచాలి. ఎందుకంటే ఈ వర్షాకాలంలో ఈగలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈగల ద్వారా ఈ ఇన్ఫెక్షన్ ఇచ్చే వైరస్లు క్యారీ అవుతాయి. మీకు తెలుసు ఈగలు అనేవి రకరకాల మలం మీదను అలాగే ఇంటి మనం తినే ఫుడ్ మీద కూడా వాలుతాయి. కాబట్టి అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ తీసుకొచ్చి ఇస్తాయి. కాబట్టి అలాంటివి లేకుండా అన్నము శుభ్రంగా అప్పటికప్పుడు వండింది తినాలి, లేకపోయినా వెంటనే మూత పెట్టేయాలి. సో దట్ ఈగలు వాలకుండా చూసుకోండి. ఇకపోతే 3, చేతి శుభ్రత. ఈ చేతి శుభ్రత విషయంలో రకరకాల పరిశోధనలు కూడా జరిగాయి. కేవలం డయేరియానే కాదు, కామన్గా వచ్చే జలుబు దగ్గులు, రొటీన్ వైరల్ ఇన్ఫెక్షన్స్, టైఫాయిడ్, హెపటైటిస్ ఇలాంటి ఎన్నో రోగాలు రాకుండా ఉండాలి అంటే చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి అనేది ఖచ్చితంగా. ఏవైనా వస్తువులు ముట్టుకున్నా లేదా ఆహారం తినే ముందర లేకపోతే టాయిలెట్కి వెళ్ళి వచ్చిన తర్వాత వెంటనే సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవడం వల్ల చాలా వరకు ఈ ఇన్ఫెక్షన్లు ఒకళ్ళ నుంచి ఇంకోళ్ళకి అంటకుండా మనం మనల్ని ప్రొటెక్ట్ చేయవచ్చు. పిల్లల శరీరంలోని నీటినంతా తోడివేసి బలహీనుల్ని చేస్తుంది అతిసారం. విరోచనాలు మొదలైన వెంటనే పిల్లలకు అదనంగా ద్రవ పదార్థాలు ఇవ్వటం తప్పనిసరి.
రోజుకి 3 లేదా అంతకన్నా ఎక్కువ సార్లు విరోచనాలు నీళ్ళలాగా పోతే ఆ శిశువుకు డయేరియా ఉన్నట్లు. నీళ్ళ విరోచనాల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే డయేరియా ప్రమాదం అంత అధికంగా ఉంటుంది.